టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోలు అందరూ ఒక్కొక్కరుగా పెళ్లిపీట ఎక్కుతూ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు ఇప్పటికీ ఎంతోమంది హీరోలు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు రీసెంట్గా శరవణంద్ కూడా పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే వరుణ్ తేజ్ కూడా పెళ్లి లెక్కారు ఇక దగ్గుబాటి వారి ఇంట్లో కొద్ది కాలంగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి ఆ మధ్యలో వెంకీ చిన్న కూతురు నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే ఇక తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కొడుకు రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ పెళ్లిబీటలెక్కారు కొద్ది రోజులుగా అభిరామ్ పెళ్లికి సంబంధించిన న్యూస్ నెట్టిండా వైరల్ అయింది రామానాయుడు తమ్ముడి కుమార్తె కూతురిని అంటే వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి ఎట్టకేలకు అభిరామ్ పెళ్లి పూర్తయింది డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్ శ్రీలంకలో అభిరామ్ పెళ్లి గ్రాండ్గా జరిగింది డిసెంబర్ ఆరు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు వధు మెడలో తాళి కట్టారు ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు వెంకీ ఫ్యామిలీ పలువురు ప్రముఖులు సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారు నూతన జంటను ఆశీర్వదించారు ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలు రావాల్సి ఉంది ప్రస్తుతానికి మాత్రం పెళ్లి పత్రిక నెట్టింట వైరల్గా మారింది తాత రామానాయుడు నానమ్మ పెళ్లితో రిచ్గా ముద్రించారు పెళ్లి కార్యక్రమం ముగియడంతో నెక్స్ట్ రిసెప్షన్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు పెళ్లికి రెండు వందల మంది హాజరైనట్టు తెలుస్తోంది ఈ పెళ్లికి అక్కినేని హీరో నాగ చైతన్య కూడా హాజరు కాగా సమంత కూడా సందడి చేసినట్టు టాక్ వినిపిస్తోంది సమంతాని ఇన్వైట్ చేయకపోయినా అభిరామ్ రానాతో ఆమెకున్న పరిచయం అనుబంధం కారణంగా పెళ్లికి వచ్చినట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు మరోవైపు అభిరామ్ మాజీ గర్ల్ఫ్రెండ్ శ్రీరెడ్డి కూడా ఈ పెళ్లిలో సందడి చేసినట్లు ప్రచారాలు జరుగుతున్నాయి అయితే ఆ మధ్య మీడియాలో దగ్గుబాటి అభిరామ్ గురించి ఎలాంటి వార్తలు వచ్చాయో మనం చూసాం శ్రీరెడ్డితో అభిరామ్ ఇదివరకే రిలేషన్షిప్లో ఉన్నారని ఆమెతో చాలా చనువుగా ఉన్నటువంటి ఫోటోలను కూడా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిరామ్ని మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో తాను చేసుకోబోయే అమ్మాయి గురించి కూడా ట్రోల్స్ చేస్తుండడంతో పెళ్లిని క్యాన్సిల్ చేశారని అన్నారు పెళ్లికి ముందే తన కుమార్తె ఇలాంటి మానసిక ఇబ్బందులను ఎదుర్కోవడం తమకు చాలా బాధగా ఉందని ఇక పెళ్లి తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది అంటూ వధువు తండ్రి సురేష్ బాబుతో మాట్లాడి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ అవన్నీ కూడా గాలి వార్తలుగానే మిగిలిపోయాయి దర్శకుడు తేజ దగ్గుబాటి వారసుడు అభిరామ్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అహింస అనే సినిమాను తెరకెక్కించారు ఈ సినిమా థియేటర్స్లో విడుదలై నెగిటివ్ టాక్ని రాబట్టింది దీంతో దర్శకుడు తేజాని తన మాజీ ప్రియుడు దగ్గుపాటి అభిరామ్పై ఓ రేంజ్లో ఫైర్ అయింది శ్రీరెడ్డి అహింస సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో తన నోటికి పని చెప్తూ బూతులతో రెచ్చిపోయింది మా అభిభావ హింస పెట్టాడుగా తేజగా నీ పని అయిపోయింది కానీ కొత్త మొగ్గలాగా పోజులు కొట్టకు ఇంటికెళ్ళు ఇక అమ్మయ్య అవిగాడు అయిపోయాడు అయ్యో పాపం అని ఫేస్బుక్లో తెగ సంతోషపడిపోతూ పోస్ట్ పెట్టింది అంతకుముందు లైవ్లోకి వచ్చి దర్శకుడు తేజాకి హీరో అభిరామ్కి శాపనార్థాలు కూడా పెట్టి బూతులతో మాస్ వార్నింగ్ ఇచ్చింది ఇక సినిమా ప్రమోషన్స్లో తన పేరు వాడుకోవడంపై కూడా శ్రీరెడ్డి మండిపడింది అమ్మాయిల జీవితాలతో కొందరు హీరోలు ఆడుకునే తీరు భిన్నంగా ఉంటుంది ఛీ ఇలాంటి పరిస్థితి ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా బాధిస్తుంది మమ్మల్ని రక్షించడానికి ఎవరు వస్తారు మేము చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము దయచేసి మమ్మల్ని కాపాడండి అమ్మాయిల ఇండిపెండెంట్ను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది అయితే అభిరామ్ విషయంలో శ్రీరెడ్డి ఆ మధ్య వెనక్కి తగ్గడానికి ఐదు కోట్లతో సెటిల్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ ప్రయత్నించారట అయితే ఆ డబ్బు తీసుకోవడానికి ఆమె నిరాకరించారని ఈ విషయాన్ని వర్మ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే టాలీవుడ్లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రామానాయుడు తర్వాత ఆయన ఇద్దరు వారసులు సురేష్ బాబు వెంకటేష్ టాలీవుడ్లో సక్సెస్ అయ్యారు సురేష్ బాబు అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు ఇటు టాప్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఇక వెంకటేష్ టాలీవుడ్లో సీనియర్ హీరో ఇక సురేష్ బాబు పెద్ద కుమారుడు రానా ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ కూడా అహింస సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది తొలి సినిమా ఫ్లాప్తో అభిరామ్ రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ప్రస్తుతం హైదరాబాద్లో ఓ కాఫీ షాప్ పెట్టిన అభిరామ్ సినిమాలతో పాటు బిజినెస్ విషయంలోనూ ప్లాన్ గా ముందుకు వెళ్తున్నాడు ఇక అభిరామ్ పెళ్లి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రత్యూష చాపరాలతో సెట్ అయింది ఇది సురేష్ బాబు కుదిచ్చిన పెళ్లి ప్రత్యూష దగ్గుబాటి కుటుంబానికి బంధువే వీరిది ప్రకాశం జిల్లాలోని కారం చేడు అయితే అభిరామ్ ఇప్పటికే కొన్ని ఎఫ్ఐలు నడిపి వార్తల్లోకి ఎక్కాడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు అభిరామ్ తనను మోసం చేశారని రోడ్డుకెక్కిన సంగతి తెలిసిందే శ్రీరెడ్డిని పక్కన పెట్టిన అభిరామ్ మరో అమ్మాయిని ప్రేమించాడని ఆమె కూడా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అని అయితే అభిరామ్ సినీ కెరియర్లో మచ్చ ఉండకూడదనే ఉద్దేశంతో తమ బంధువు అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నాడని టాక్ అయితే ఇండస్ట్రీలో ఉండే ఎవరు దగ్గుబాటి అభిరామ్ పెళ్లికి వెళ్లకున్నా కూడా స్త్రీలు వెళ్ళడానికి ప్రధాన కారణమేంటి అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు అయితే దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసుకోబోయే ప్రత్యూషకి స్త్రీలకి మధ్య చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందట వీరిద్దరూ ఒకే దగ్గర చదువుకోవడంతో వీరిద్దరి మధ్య స్నేహబంధం ఉందట అలా తన ప్రాణ స్నేహితురాలు కోసం శ్రీలీల తన సినిమాలను సైతం పక్కన పెట్టి శ్రీలంక పెళ్లికి వెళ్ళిందట అయితే ఈ విషయం చాలామందికి తెలియక శ్రీలీలకి దగ్గుబాటి ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు కానీ శ్రీలీలకి అభిరామ్ పెళ్లి చేసుకుపోయే అమ్మాయి ప్రత్యూషకి మధ్య ఫ్రెండ్షిప్ ఉందనే సంగతి చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది